హలో అగైన్, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏ కెమెరా వ్యూ. ఈరోజటి వీడియోలో నేను సీడ్స్ స్టార్టింగ్ ట్రేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, హాయ్ అండి, నా పేరు హనీ, మా ఆయన పేరు చేతన్. మేము యూఎస్ఏలో ఉంటాము. ఈ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్. ఫస్ట్లీ సీడ్స్ స్టార్టింగ్ ట్రేస్ ప్రిపేర్ చేసుకోవడానికి మన దగ్గర ఇలా సీడ్స్ పెట్టుకునే కంటైనర్స్ ఉండాలి. మీ దగ్గర ఇలాంటి కంటైనర్స్ లేకపోయినా సరే, నేను ట్రేలో నా దగ్గర ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నాయి కదా, సో అలా కూడా ఉండొచ్చు. మీ దగ్గర ఎలాంటి ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నా, ఎలాంటి కంటైనర్స్ ఉన్నా వాడచ్చు. కాకపోతే దాని కింద డ్రైనేజ్ హోల్ ఉండాలి, అది మీరు సెటప్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఎప్పుడు ప్లాంట్స్ కొన్నా కూడా ఇలాంటి వాటిలో వస్తాయి కదా, అవి పడేయకుండా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా సీడ్స్ స్టార్టింగ్కి యూజ్ అవుతాయి అని. నేను నెక్స్ట్ అల్యూమినియం ట్రేస్ తీసుకుంటున్నాను వాటర్ క్యాచ్ చేయడానికి. మనం తీసుకునే కంటైనర్స్కి హోల్స్ ఉండాలని చెప్పాను కదా, సో ఆ వాటర్ ఏమైనా వాటర్ ఉంటే క్యాచ్ చేయడానికి ఇలా అల్యూమినియం ట్రేస్ తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆలోచించి అల్యూమినియం ట్రేస్లో పెట్టుకోవచ్చు. మనం బయట స్టోర్స్లో చూసుకుంటే సీడ్ స్టార్టింగ్ ట్రేస్ అని అమ్ముతారు. అవి దాని ఇంటెన్షన్ దీని ఇంటెన్షన్ సేమ్. ఎలా అంటే, అవి ఎలా ఇస్తారు, ఒక ట్రే ఇస్తారు, ఆ ట్రే లోపల ఇలా చిన్న చిన్న కంటైనర్స్ ఇస్తారు, కంటైనర్స్లో పీట్ ప్యాలెట్స్ ఇస్తారు. రెండు సేమ్ మెథడ్స్, బట్ ఇది చాలా ఇన్ఎక్స్పెన్సివ్ వే. అండ్ సాయిల్ విషయానికి వస్తే, నేను ఇక్కడ పాటింగ్ మిక్స్ యూస్ చేస్తున్నాను. మిరాకిల్ గ్రో పాటింగ్ మిక్స్ అని ఇక్కడ దొరుకుతుంది, అది యూస్ చేస్తున్నాను. అండ్ ఆ పాటింగ్ మిక్స్ని ఈ కంటైనర్స్లో ఇలా ప్రెస్ చేస్తూ నిండా పెట్టాలి, ప్రెస్ చేస్తూ పెట్టాలి, ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీద పాటింగ్ మిక్స్ వేస్తే మనం సీడ్ సో చేసినప్పుడు సీడ్ కింది దాకా వెళ్ళిపోయి జర్మినేషన్ రేట్ తక్కువ ఉంటుంది. సో అందుకే ప్యాక్ చేయాలి పాటింగ్ మిక్స్ని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ యూస్ చేసే పాటింగ్ మిక్స్ వచ్చేసి ఆల్రెడీ యూజ్డ్ పాటింగ్ మిక్స్. నేను లాస్ట్ ఇయర్ యూస్ చేసిన పాటింగ్ మిక్సే అనమాట. రూట్స్ వరకు ఉన్న మట్టి తీసేసి మిగతా మట్టి ఉంటుంది కదా, అది నేను స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను, అదే ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఈ సాయిల్ పడేయకుండా యూస్ చేస్తే ఏమవుతుంది అని నాకు అనిపించింది, సో అదే యూస్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. అండ్ ఈ సాయిల్ చాలా ఇలా పౌడరీగా ఉంటుంది, దీన్ని అస్సలు నమ్మకూడదు. అందుకే నేను యాక్చువల్గా ఇలా స్టార్ట్ చేయడం, అందుకే ఈ ట్రేస్లో పెట్టుకొని ఈ సాయిల్ అంతా కింది నుంచి వాటర్ పోయాలి. ఆ ట్రేలో వాటర్ పోస్తే వాటర్ అనేవి కింది నుంచి పీల్చుకొని ఆ పై వరకు రావాలి. అలా అయితేనే ఆ సాయిల్ అంతా తడుస్తుంది. లేదంటే మనం మీద నుంచి వాటర్ పోసామనుకోండి, మీద సాయిలే తడుస్తుంది, లోపల సాయిల్ అలానే ఉంటుంది. నాకు అలానే అయింది ఇది వరకు. ఈ సాయిల్ అలా ఉంటుంది, చాలా కోకోపీట్ ఉంటుంది కాబట్టి చాలా పౌడరీగా ఉంటుంది. సో కింది నుంచి వాటర్ పోసి సాయిల్ మీది వరకు వచ్చేలా, ఇలా మట్టి మొత్తం తడిసేలా తడుపుకోవాలి. నేను ఈ ట్రేస్ అన్నిట్లో కింది నుంచి వాటర్ పోసాను. ఈ గ్లాస్తో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్లాస్ పోసాను. పోసిన తర్వాత ఓవర్ నైట్ ఉంచాను. దాని తర్వాత నేను ఈ సీడ్ స్టార్టింగ్ ట్రేస్కి ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇది ఫిష్ ఫర్టిలైజర్స్, ఏంటంటే సీవీడ్ సొల్యూషన్ అన్నమాట. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉంది కదా, ఈ ఒక్క టేబుల్ స్పూనే ఆ 6 ట్రేస్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్క టేబుల్ స్పూన్ సీవీడ్ సొల్యూషన్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ వాటర్లో డైల్యూట్ చేసుకుంటూ నేను ప్రతి ఒక్క సీడ్ ట్రేకి ఇవ్వాలనుకుంటున్నాను. లైక్ ఇలా ఇప్పుడు ఈ టేబుల్ స్పూన్ నుంచి కొంచెం ఇందులో పోసి వాటర్తో ఆ గ్లాస్ని ఫిల్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఈ గ్లాస్ వాటర్ తీసుకెళ్ళి ఆ ట్రేలో పోస్తాను. అలా అయితే మనకి ఆ సాయిల్ మొత్తము ఈ వాటర్ పీల్చుకుంటుంది, ఫర్టిలైజ్డ్ సాయిల్ అవుతుంది కాబట్టి. సో నేను ఇలా పోసి ఇది నైట్ ఇలా పోసి పెడుతున్నాను. మార్నింగ్ వరకు దీంట్లో ఉన్న సాయిల్ అంతా వెట్టుగా అయిపోయి ఉంటుంది. మనకి ఎప్పుడైనా సీడ్స్ మనం నాటుకునేటప్పుడు సాయిల్ వెట్టుగానే ఉండాలి, మాయిశ్చర్ మొత్తం అందులో ఉండాలి. అండ్ మనం సీడ్ పెట్టుకున్న తర్వాత వాటర్ అస్సలు పోయకూడదు, అలా ఉండాలి సాయిల్. మనకి వాటర్ పోయకున్నా కూడా
ఎంత వెట్గా ఉండాలో అంత వెట్గా ఉండాలి సీడ్స్ స్టార్టింగ్ చేయడానికి ఫస్ట్. అండ్ నేను సీవీడ్ సొల్యూషన్ ఎందుకు ఇస్తున్నానంటే, సీడ్స్ స్టార్టింగ్కి సీవీడ్ సొల్యూషన్ బాగా పనిచేస్తుందని నేను గూగుల్లో చూశాను. యాక్చువల్గా నా దగ్గర అది ఒకటే ఫర్టిలైజర్ ఉంది, నేను లాస్ట్ ఇయర్ గార్డెనింగ్కి మొత్తం అది ఒకటే ఫర్టిలైజర్ వాడాను. సో నెక్స్ట్ నేను ఆ ట్రేస్ని ఓవర్ నైట్ అలానే వదిలేస్తే మార్నింగ్ వరకు బాగా సాయిల్ మాయిస్ట్ అవుతుంది. మిగతా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ట్రేస్లో అవన్నీ తీసేయాలి, తీసేసి వేరే ప్లాంట్స్కి వేయాలి. నేను నా ఇంట్లో వేరే ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్స్కి వేసేసాను. మొత్తం ఏం ఎక్స్ట్రా వాటర్ లేకుండా చూసుకోవాలి ఆ ట్రేస్లో. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, మన దగ్గర సీడ్స్, కొన్ని కొన్ని పెద్ద పెద్ద సీడ్స్వి ఉన్నాయి కదా, ఆ పెద్ద పెద్ద సీడ్స్ నేను సోక్ చేయాలనుకుంటున్నాను జస్ట్ ఫర్ 3-4 అవర్స్ అంతే. ఎందుకంటే ఆల్రెడీ మన సాయిల్ చాలా మాయిశ్చర్గానే ఉంది, జస్ట్ ఇన్ కేస్ అలా మనకు టైం ఉంది కాబట్టి నేను అలా చేశాను అంతే. మీరు చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది మనం ప్రిపేర్ చేసిన కంటైనర్స్లో. నేనేదో అలా చేస్తున్నాను, మీరు ఈ స్టెప్ ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు. అండ్ మోరోవర్ నేను ఏ వాటర్లో సోక్ చేస్తున్నానో తెలుసా, మనము సీవీడ్ సొల్యూషన్ ట్రేస్లో పోసాం కదా, అందులో ఎక్స్ట్రాగా మిగిలిపోయిన వాటర్ ఉంటాయి కదా, ఆ సీవీడ్ సొల్యూషన్ వాటర్లోనే నేను సోక్ చేస్తున్నాను. అదే ఈ టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న కంటైనర్స్ ఉంటాయి కదా, అవి నా దగ్గర ఉన్నాయి. దాని మీద ఇలా ఏ సీడ్ ఎందులో వేస్తున్నానని మార్కర్తో మార్క్ చేసుకొని వేస్తున్నాను. సో అలా నేను 1-3 అవర్స్ సోక్ చేశాను అంతే. దాని తర్వాత నేను ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ మీద లేబుల్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను ఎన్ని సీడ్స్ తీసుకున్నానో అన్ని సీడ్స్ లేబుల్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా లేబుల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే సీడ్స్ జర్మినేట్ అయిన తర్వాత సీడ్లింగ్స్ అన్నీ ఒకేలా ఉండే ఛాన్స్ ఉన్నాయి ఇన్ సమ్ కేసెస్. సో అందుకే ఏది ఏం సీడ్లింగ్ అనేది మనము మనకు తెలియాలంటే ఖచ్చితంగా లేబుల్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే నేను సీడ్స్ సో చేయడానికి. సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను సీడ్స్ ఎలా సో చేశానో చూపిస్తాను. అండ్ ఇండోర్లో నేను ఎలా సెటప్ చేశాను, ఈ సీడ్స్ ట్రేస్ని ఎలా పెట్టాను అని చూపిస్తాను. మాకు ఇంకా 2 మంత్స్ బయట స్నోవే ఉంటుంది, అయినా కూడా నేను ఈ సీడ్స్ని లోపల ఎలా సెటప్ చేశాను అని చూపిస్తాను. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, అతి తొందరలో పెడతాను నేను ఆ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.